మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు, వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా. ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి, ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి, అప్పుడు అందరి మెప్పు పొందుతారు. వ్యాయామం చేయడానికి సమయం లేదనే వారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించాల్సి వస్తుంది. డబ్బు సంపాదించవచ్చు, నిద్రను సంపాదించలేము. పుస్తకాన్ని కొనవచ్చు, జ్ఞానాన్ని కొనలేము. మందులను కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనలేము. పగను సంపాదించవచ్చు, స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు, ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు, కానీ కంటి చూపును కొనలేము. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు, మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. ధనంతో పరుపును కొనవచ్చు, కానీ నిద్రని కాదు. ధనంతో విలాస వస్తువులను కొనవచ్చు, కానీ సంతోషాన్ని కాదు. ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు, కానీ భగవంతుణ్ణి కాదు. దాచిపెట్టి ఏం చేస్తావు? నువ్వు చనిపోతే నీ శవం మీద కప్పే గుడ్డకు జేబులుండవు. ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద. ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశావన్నది ముఖ్యం. ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం అంత పుణ్యం. జై హింద్.